जगन को राष्ट्रान्नि पालिंचे अर्हत लेदन्नारु चंद्रबाबु वेंटने मुख्यमंत्री पदवी की राजीनामा चेयालनि डिमांड चेशारु। विवेका केसुनु सुप्रीम कोर्टु तेलंगाणकु बदली चेयडं जगन रेड्डी की चेंपु पेट्टु अन्नारु। బాబాయిను చంపినంత సులువుగా తనను చంపొచ్చని అనుకుంటున్నారు, తాటాకు చప్పులకు భయపడబోమన్నారు। ఇక్కడ లండన్ బాబు ఉన్నాడు, ఉన్నాడా లండన్ బాబు? లండన్ బాబు మళ్ళా లండన్ పంపిస్తా నిన్ను శాశ్వతంగా। ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో లండన్ బాబు। తాడే పల్లెలో ఒక సైకో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యావా? ఏ తమ్ముడు బాదుడే బాదుడు జరిగిందా లేదా? రాష్ట్రంలో కరెంట్ బిల్లు చూస్తే షాక్ వస్తా ఉందా లేదా? మీకు ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? వంట నూనె పెరిగిందా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కడారా మద్యం ఆయన చెల్లెలు సునీత, వివేకానంద రెడ్డి కుమార్తె ఆవిని మోసం చేశాడు। ఎన్నికలవుతానే ఈ కేసేం అవసరం లేదు, నేను చూసుకుంటాను, నీకేదైనా అవసరం డబ్బులు ఇస్తారంటే నా తండ్రిని చంపిన వాడు ఎవడో లోకానికి చెప్పే వరకు నిద్రపోనని ఆ తండ్రి కుమార్తెగా శపథం చేసి సునీత గారు ముందుకు వెళ్ళారు। ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మీరు చూడండి అందు కేసులు, ముగ్గురు నిందితులు చనిపోయారు, ఇద్దరు ఓపెన్ గా వచ్చి వాస్తవాలు చెప్పి ఇప్పుడు సిబిఐ ప్రొటెక్షన్ లో ఉన్నారు। ఒక అతను గంగాధర్ అనే వ్యక్తి 164 ఇస్తారని బెదిరిస్తే భయపడిపోయి కాదు కాదు నన్ను సిబిఐ బెదిరించారని వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇస్తే కొన్ని రోజుల్లో శవమై తేలాడు ఆ వ్యక్తి కూడా। సునీత సుప్రీం కోర్టు వరకు పోరాడి ఈ రోజు ఇక్కడ ఉండే కేసుని తెలంగాణలో సిబిఐ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేపించిందంటే ఈ ముఖ్యమంత్రికి ఒక పెద్ద చెంప దెబ్బ। సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, అందుకే వాస్తవాలు రావాలి। ఎవరు చంపారు, దేనికి చంపారు, వాస్తవాలు రావాలని వేరేది ఇక్కడ కేసి తొందరగా వాస్తవాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది। మొన్న ఒక ఆయన అంటాడు వాళ్ళ బాబాయిని చంపేసినంత సులభం అనుకున్నాను నన్ను కూడా చంపేయడానికి, రాయలసీమలో కూడా మాట్లాడతాడు ఈ సాక్షి గుమస్తా చెప్పాడంట నువ్వు తిట్టరా అని, తిట్టమంటే మేము అనుకోనుంటే మొద్దు సీను అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోయి లేపేసేవాడంట, ఇప్పుడు ఆ టార్గెట్ లోకేష్ అంట। నేను అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు తాటాకు చప్పళ్ళకు కుందేళ్లు బెదరతాయా? నా దగ్గర నీ కథలన్నీ, ఇంకొక నాలుగు కేసులు పెడతావు బెదిరించి అంతే కదా నువ్వు చేసే పని, మూడున్నర ఏళ్ళుగానే పని చేస్తున్నావు, ఏ తమ్ముడు నన్ను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు అర్హత ఉందా రాష్ట్రాన్ని పరిపాలించడానికి? సమాధానం చెప్పు, చెప్పకపోతే ముఖ్యమంత్రికి రాజీనామా చెయ్యి, అది తెలుగుదేశం పార్టీ డిమాండ్, ఇదే ప్రజల యొక్క డిమాండ్, గట్టిగా చెప్పండి, ఒకటి మీరు కూడా చెప్పండి చెయ్యాలని। ఒక ముఖ్యమంత్రి బాబాయిని చంపి అబద్ధాలు బొంకి కడాన అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పినా మాట్లాడలేదంటే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? ఏదో రాజశేఖర్ ఉన్నాడు కాబట్టి ఓటు వేద్దామని వేశారు। కడాన నీ నెత్తిన ఇప్పుడు బ్రహ్మాసుర హస్తం, నా నెత్తిన పెడుతున్నాడు, నీ నెత్తిన పెడతాడు, అందరి మీద పెడతాడు, అందరిని జైల్లో పెట్టాలంటాడు, అందుకే చెప్తున్నా అతని వల్ల కాదు। దీనికి ఒకటే మార్గం, ప్రజా చైతన్యం, ప్రజా తిరుగుబాటు, ఈ రెండే మార్గం।